ఉత్తర అమెరికాలో హిందువుల కోసం సిద్ధాశ్రమం సర్వాంగ సుందరంగా నిర్మాణమవుతోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో సువిశాలమైన ప్రదేశంలో సనాతన ధర్మ కేంద్రం పేరుతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. 51 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు. సనాతన ధర్మ కేంద్రంలో ఏమేం ప్రత్యేకతలున్నాయి, దీనిని ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు తదితర అంశాలపై ఆశ్రమ నిర్వాహకుడు మోచర్ల శశిభూషణ్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. నార్త్ అమెరికాలో సనాతన ధర్మ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు మాచర్ల శశిభూషణ్ గారు. ఈ సనాతన ధర్మ కేంద్ర స్థాపనకు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది ఆయన అడిగి తెలుసుకుందాం. శశిభూషణ్ గారు, ఈ సనాతన ధర్మ కేంద్రం ఏర్పాటు చేసేందుకు గల కారణం ఏంటి సార్? అసలు మనకి చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకోండి, ఉద్యోగం చేయండి, పెళ్లి చేసుకుని పిల్లల్ని చక్కగా పెంచండి అని చెప్పబడుతుంది. నేను కూడా అలానే చేసి 30 ఏళ్ల పైగానే నేను అమెరికాలో సెటిల్ అయిపోయాను. అక్కడ అమెరికాలో ఆ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మన అబ్రహామిక్ రిలీజన్స్ అంటే క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ జూయిష్ కానీ ఈ మతాల మీద 3-4 చాప్టర్లు ఉన్నాయి. సనాతన ధర్మం మన ధర్మం గురించి 457 పేజీలో 2 పారాగ్రాఫ్లు ఉన్నాయండి. ఒకటి ఈ అంటే హిందూయిజం అని అంటారులేండి, హిందూయిజంలో వీళ్ళు క్యాస్ట్ సిస్టమ్ ఉంది, వీళ్ళు దే సెగ్రిగేట్ పీపుల్, క్యాస్ట్ మీద విభజన చేస్తూ ఉంటారు అని రాసింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సతీ సహగమనం పాటిస్తారు అని రాసింది. అయితే మా పిల్లలకైతే నేను చెప్పగలిగాను అంటే ఇవి ఏమిటి అవి ఏమిటి అని. సో దే కానీ ఏమవుతుంది అని అంటే మనకే సనాతన ధర్మం గురించి అవగాహన లేదు. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సనాతన ధర్మ ఈ మెయిన్ మిషన్, దీని పేరు సిద్ధాశ్రమం ఆఫ్ నార్త్ అమెరికా అని పేరు పెట్టామండి. టిబెటిన్ భాషలో దీన్ని షాంగ్రీలా అంటారు. అయితే దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సనాతన ధర్మం స్థాపిద్దాం అనుకుంటు ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు సనాతన ధర్మం గురించి A to Z అన్ని విషయాలు వాళ్ళు నేర్చుకొని కెన్ గెట్ ఎడ్యుకేటెడ్, దానికి కావాల్సిన స్టూల్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ సేకరించి అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ సనాతన ధర్మం గురించి వాళ్ళకి తెలిసేటట్టుగా ఉండేటట్టు. ఈ మెయిన్ ప్రాజెక్ట్ దేనికంటే నెక్స్ట్ జనరేషన్ అండ్ ద జనరేషన్ ఆఫ్టర్ అందరికీ. ఓకే, ఈ సనాతన ధర్మ కేంద్రాన్ని స్థాపించేందుకు మీకు స్ఫూర్తి ఎవరు, మీరు ఎవరెవరిని కలిశారు అంతకుముందు? యాక్చువల్గా నేను మా గురువు గారు కుర్తాలం శంకరాచార్యులు, జగద్గురువులైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని నేను ఒక డివోటీనండి, వారిని నేను ఫాలో అవుతాను. వారు అమెరికాకు వచ్చినప్పుడు 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో ఒక చిన్న గుడి కట్టి అక్కడ వారు ఉండడానికి ఏర్పాటు చేద్దామన్న సదుద్దేశంతో స్టార్ట్ అయిందండి. మీరు అమెరికాలో అనేక ప్రాంతాలు తిరిగారు, అనేక రాష్ట్రాలు తిరిగారు, కానీ ఏ ప్రాంతం నచ్చలేదు, ఇక్కడ అట్లాంటాలో మాత్రమే మీకు ఈ ప్రదేశమే నచ్చింది, గల కారణం ఏంటి? 300 స్థలాలు చూసాము, కొండ మీద చూసాము, ఫ్లాట్ ల్యాండ్స్ చూసాము, ఫారెస్ట్లు చూసాము, అన్నీ చూసాము అనమాట. చూసిన తర్వాత ఆ స్థలం తీసుకోవడం జరిగిందనమాట. సో వీఆర్ ఆల్రెడీ సీయింగ్ ద రిజల్ట్స్. అసలు అమ్మవారు వచ్చి, ఇప్పుడు అదే చెప్పాను కదండి, మనం గుడి కట్టాలి అని అంటే ఒక ఇది అమ్మవారే చూపించి ఇది తీసుకో ఇది బాగుంటుంది నేను వస్తాను అని అంటే దాని విలువ దాని వాల్యూ వేరు కదండి. అలా జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు 108 హోమ గుండాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే మేము ఈ స్థలము 2018 తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ పని మేము చేసింది ఏంటంటే హోమకుండాలు 108 హోమకుండాలు కట్టేశాం. అక్కడ నిత్య హోమాలు జరుగుతుంటాయి, ప్రతి నెల మంత్లీ హోమం జరుగుతూ ఉంటుంది. ఆల్ ఓవర్ కెనడా, నార్త్ అమెరికా నుంచి వస్తూ ఉంటారు. యాన్యువల్ ఫంక్షన్ మేము చేస్తాం. గ్లోబల్గా చాలామంది డివోటీస్ వచ్చి అక్కడ హోమాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. వేదం, విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 4 అక్కడికి వచ్చి అందరూ నేర్చుకునేటట్టు, ఇంకా సాధన అవన్నీ సనాతన ధర్మం గురించి అన్నీ నేర్చుకున్నాడు. దీని మీద ఒక 2 కీలకమైన 2 అంశాలు ఉన్నాయన్నమాట. ఒకటి మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ అని అనుకుంటున్నాం అన్నమాట. దాంట్లో ఏంటంటే మనకి ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వాళ్ళ ఫౌండరు, వాళ్ళ లీనియేజ్, వాళ్ళ ముఖ్య కేంద్రాలు, వాళ్ళ కీ టీచింగ్స్ అవన్నీ ఆ మ్యూజియంలో హైలైట్ చేసేటట్టు. అదే కాకుండా మనకి ఋషులు మన సైంటిస్టులు,
ఒక్కొక్క ఋషి వారు ఏమేమి మన హ్యుమానిటీకి కానీ ధర్మానికి కానీ ఇచ్చింది అవన్నీ అక్కడ సేకరించి వాళ్ళని హైలైట్ చేసేటట్టు ఆ మ్యూజియంలో పెడతాము అని అనుకుంటున్నాను. శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అవి ఇప్పుడులోగా ఏర్పాటు చేస్తారు. ఓకే, మనకి 51 శక్తి పీఠాలు ఉన్నాయి. ఆ శక్తి పీఠాల మినియేచర్ మోడల్ అంటే ఇంత కాదులేండి, మినియేచర్ మోడల్ టెంపుల్స్, వాటి హిస్టరీ, వారి సిగ్నిఫికెన్స్ అంతా అక్కడ హైలైట్ చేసి, జ్యోతిర్లింగాలు కూడా 12 హైలైట్ చేసి, ఇదే కాకుండా స్పెషల్ టెంపుల్స్ లైక్ పద్మనాభ టెంపుల్ ఉంది, ఆ తర్వాత మనకి తిరుమల టెంపుల్ ఉంది, ఆ తర్వాత మూగాంబిక టెంపుల్ ఉంది, ఇవన్నీ వీటి సిగ్నిఫికెన్స్ అన్నీ చెప్పి, అంటే బేసిక్గా ఎవరు వచ్చినా మన సనాతన ధర్మం గురించి అవగాహన వచ్చి దాని గురించి కంప్లీట్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వెళ్ళేటట్టుగా ఈ మొత్తం 500 ఎకరాల ఆశ్రమం మేము విజన్గా పెట్టుకొని ప్రారంభించాము. సార్, ఈ మీరు అనుకున్నటువంటి లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరాలంటే ఎంత సమయం పడుతుంది సార్? అంటే మేము ఇది ప్రస్తుతానికి 7 ఫేజెస్ అని పెట్టుకున్నామండి. ఆ 7 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో శంకర్లవల్లి ఐడలు, తర్వాత ఎడ్యుకేషన్ బిల్డింగు, తర్వాత దేవాలయం. దేవాలయంలో ఫస్ట్ ఇనీషియల్గా ముఖ్య దేవతలను పెట్టి ఆ తర్వాత మేము యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అలా దాంట్లో ఫేజ్ 1 అది వితిన్ 18 మంత్స్ to 3 ఇయర్స్లో ఫినిష్ చేద్దాము అని. మొత్తం స్టార్ట్ టు ఫినిష్ సమ్వేర్ బిట్వీన్ 6 to 8 ఇయర్స్ ప్లాన్లో ఉన్నామండి ఫ్రమ్ స్టార్టింగ్. ఇప్పుడు మేము ఫైనల్ స్టేజెస్, ఈ స్టాచ్యూని ఏ మెటల్తో చేయాలి, అక్కడ వాతావరణానికి ఏది బాగుంటుంది, అవన్నీ టెస్టింగ్ నడుస్తుంది. అది ఫైనలైజ్ అయిన తర్వాత దెన్ వీ విల్ గో ఫుల్ ఫ్లెజ్డ్ అన్నమాట. సార్, ఈ సనాతన ధర్మ కేంద్ర స్థాపన ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? చాలా గొప్పదైన ధర్మం మనది. ఈ విషయం మన అందరికీ తెలియజేయాలి. మనం అందరము సనాతనం, అందరము వీఆర్ ఆల్ వన్. మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. వీ షుడ్ ఆల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. ఇదే కాకుండా వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ మై మెయిన్ మెసేజ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. ఇది సనాతన ధర్మం అనేది మనందరిది, ఏ ఒక్కరికి సొంతం కాదు. ప్రజలంతా కూడా, ప్రపంచంలోని ప్రజలంతా కూడా భాగస్వామ్యం కావాలని శశిభూషణ్ గారు పిలుపునిస్తున్నారు. మనందరం గర్వంగా చెప్పుకునేలా సనాతన ధర్మ కేంద్ర నిర్మాణం అనేది కొనసాగుతుందని ఆయన హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఇటీవీ న్యూస్, హైదరాబాద్.